దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవాది దేవుడు మనల్ని ప్రేమించి మనల్ని కాపాడుతూ ఉన్న విధానాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. ఈ పూట కొరకు దేవుడు మనకిచ్చిన ఒక మంచి మాట, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. నిర్గమాకాండము 33:14 ఈ పూట దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించారు. ఎంత అద్భుతమైన మాటో అమ్మో, దీనిని వివరించడానికి ఏమాత్రం కూడా ఈ సమయం సరిపోదు. దేవుని యొక్క సన్నిధిలో ప్రిలారా ఒక మంచి మాట, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. మై ప్రజెన్స్, సన్నిధి అని అంటే అదొక అద్భుతమైనటువంటి పదం. దేవుని యొక్క ప్రభావము ఆవరించి ఉన్నప్పుడు దాన్ని ఏమంటారంటే సన్నిధి అని అంటారు. చాలాసార్లు ఆ సన్నిధిని మనము అనుభవించలేని పరిస్థితిలో ఉంటాం. ఏదో ఒంటరిగా వెళ్ళిపోతున్నట్టుగా అనిపిస్తుంటుంది, దేవుడు మనతో లేడేమో అనిపిస్తుంటుంది. కానీ కొన్నిసార్లు దేవుని యొక్క సన్నిధిలో నువ్వు ప్రార్థనాపూర్వకంగా ఉన్నప్పుడు, వాక్యమును చదువుతూ ఉన్నప్పుడు, నువ్వు ఆరాధిస్తూ ఉన్నప్పుడు, నువ్వు పవిత్రతను కాపాడుకుంటూ ఉండినప్పుడు, అప్పుడేమైందంటే దేవుని సన్నిధి నీతో ఉంటున్నట్టు, నీలో ఉంటున్నట్టుగా నువ్వు దానిని అనుభవించగలుగుతావు. ఆ సన్నిధి నీతో ఉన్నప్పుడు నువ్వు వేసే ప్రతి అడుగు, నువ్వు చేసే ప్రతి ఆలోచన, నువ్వు చెప్పే ప్రతి మాట, నువ్వు పాడే ప్రతి పాట, ఇట్లాగున నువ్వేది చేసినా అది ఎఫెక్టివ్గా, అదొక ఆశీర్వాదకరంగా, అది ప్రభావవంతంగా ఉండడం మనం గమనిస్తాం. కనుక ఈరోజు వాక్యం ఏంటో బిడ్డలారా, ఆయన సన్నిధిని మనం కాపాడుకోవాలి. ఆయన సన్నిధి మనకు తోడుగా వస్తే మనకి కొరత ఉండదు. ఆయన సన్నిధి మనతో ఉంటే మనం చేసే ప్రతి పనిలో అత్యధికమైన విజయాన్ని మనం చూడగలుగుతాం. దేవుని వాక్యంలో రాయబడింది, నా సన్నిధిలో సంపూర్ణమైన సంతోషము కలదు. దేవుని సన్నిధిలో ఏముందో తెలుసా? ఓ సంపూర్ణమైనటువంటి సంతోషం ఉంది. దేవుని సన్నిధి మనతో ఉన్నప్పుడు మనం ఆ సంతోషాన్ని